సిస్టమ్ ఉందా, మైక్ హ్యాండ్ మైక్ కానీ లేకుంటే కాలర్ మైక్ కానీ వచ్చింది. ఫైనల్ ఈ కాపీ సరిగా వచ్చింది, సరిగా వచ్చింది కదా. టెస్టింగ్ టూ 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 చే టెస్ట్. అప్పుడు ఎంత వాటర్ వచ్చింది కూడా చెప్పండి. ఆయన దగ్గర లేదు, కొంచెం ప్రజెంటేషన్ బాగుంటుందని టైం అయిందా కొద్దిగా తీసేద్దాం.
ఒకసారి ప్రజెంటేషన్కి ఏదైతే బాగుంటుందనే ఉద్దేశంతో దీనికి శ్రీకారం చుట్టాం. మీరు కూర్చో. ఆ మైక్ కావాలా? తీసేస్తారు. మీకు మైక్ కనెక్ట్ అయింది కదా. ఓకే. అందరికీ నమస్కారాలు. ఏదైతే కృష్ణా వరదలున్నాయో ప్రభుత్వం ఉద్దేశపూర్వక నిర్లక్ష్యంతో వచ్చిన విపత్తి ఇది. అందుకని డిజాస్టర్ డ్యూ టు గవర్నమెంట్స్ ఇంటెన్షనల్ నెగ్లిజెన్స్. దీనికి నేను సపోర్టింగ్ ఏముంది అవన్నీ కూడా మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 2 రోజులు నేను కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లా 2 జిల్లాల్లో దగ్గర దగ్గర 19 గ్రామాల్లో, 6 నియోజకవర్గాల్లో, విజయవాడలో అయితే కాలనీలో కూడా తిరిగాను. కృష్ణాలో విజయవాడ ఈస్ట్ బసవతారక నగర్, భూపేష్ గుప్తా కాలనీ, రాణిగారి తోట, కృష్ణలంక, పెనమలూరులో యనమల కుదురు, ఇంకా ప్రయోగకాలనా. ఓకే, మీకు విజువల్కి ఇప్పుడు ఓకే అవసరం పోడియం అవసరం అవసరం లేదండి. పోడియం పెట్టుకుంటే వాళ్ళకి మళ్ళీ ఇబ్బందులు వస్తాయి. ఇది కనబడదు. అదేవిధంగా పెనమలూరులో యనమల కుదురు, పెదపులిపాక, పామూరు నియోజకవర్గంలో మద్దూరు, రొయ్యూరు, తోటవల్లూరు, అవనగడ్డ, శ్రీకాకుళం, పులిగడ్డ చూశాను. గుంటూరులో వేమూరు నియోజకవర్గం బట్టిపోలు మండలం, వెల్గటూరు, కిష్కందపాలెం, తడికరపూడి, గుంటూరుగూడెం, చింతమోటు, పెదలంక, ఎసర్లంక, మధ్యగూడెం, జువ్వెలపాలెం, తిప్పలికట్ట, పోతర్లంక, తెనాల నియోజకుడు కొల్లిపర మండలం, హనుమానపాలెం, ఈ గ్రామాలన్నీ తిరిగాను. అయితే ఏ గ్రామానికి పోయినా ఒక హృదయ విదారకమైనటువంటి సంఘటనలు. ఇవన్నీ లంక గ్రామాలు. ఈ లంక గ్రామాల్లో దగ్గర దగ్గర 53,000 ఎకరాలు పంట పొలాలు పూర్తిగా నష్టపోయినాయి. ఆ డీటెయిల్స్ నేను మళ్ళీ వస్తాను, లాస్ట్లో నేను సమయంగా అప్పుడు చెప్తాను. అయితే ఇక్కడ ఒకసారి మీరు చూస్తే కృష్ణ, నెక్స్ట్ స్లైడ్, కృష్ణ సతారా జిల్లాలో మహారాష్ట్రలో మహాబలేశ్వరం దగ్గర పుడుతుంది. ఇది కొత్తగా వచ్చిందేం కాదు, చరిత్రలో ఎప్పటి నుంచో అక్కడి నుంచి నీళ్లు చోటు పారుతున్నాయి, వరదలు వస్తున్నాయి, మనం కూడా ఫేస్ చేస్తున్నాం. 526 కిలోమీటర్ ప్రవహించి కర్ణాటకలో ఆల్మట్టి డ్యామ్కి వస్తుంది, అక్కడి నుంచి నారాయణపూర్కి వస్తుంది. 848 కిలోమీటర్ల తర్వాత జూరాలకు వస్తుంది, అక్కడి నుంచి 1026 కిలోమీటర్ల తర్వాత శ్రీశైలంకి వస్తుంది. శ్రీశైలం 1026 కిలోమీటర్లు వస్తుంది, అక్కడి నుంచి నాగార్జునసాగర్కి వస్తుంది. పులిచింతల డ్యామ్ దాటుకొని ప్రకాశం బ్యారేజ్కి వచ్చే కొద్ది 1311 కిలోమీటర్లు, అక్కడి నుంచి సముద్రంలో వేదానికి 1400 కిలోమీటర్ల తర్వాత 2 పాయలుగా చీలి
అంశల దేవి ఎదురుమండి దగ్గర సమతుల కలుస్తుంది. ఇది ఓవరాల్గా ఈ యొక్క కృష్ణ నది యొక్క పుట్టుక. ఇక్కడ ఇంకొక విషయం మీరు చూస్తే సిడబ్ల్యూసీలు లెక్కలు క్లియర్గా ఉన్నాయి, ఆన్లైన్లో కూడా ఉన్నాయి. ఇవన్నీ మనం వెతకాల్సిన పని లేదు. వాటర్ ఎక్కడెక్కడ క్యాచ్మెంట్ ఏరియా ఉంది, క్యాచ్మెంట్ ఏరియాలో వర్షం పడినప్పుడు ఎంత వర్షపాతం పడుతుంది, ఇప్పుడు రియల్ టైం గవర్నెన్స్లో ఇస్రో ఐఎండి ఇస్తున్నారు, ప్రొజెక్షన్స్ వస్తున్నాయి. ఆ ప్రొజెక్షన్స్ ఎక్కడన్నా ఇది ఉంటే పర్ఫెక్షన్ కూడా తయారైంది. ఇవన్నీ గవర్నమెంట్కి ఇన్ఫర్మేషన్ చాలా సమర్థవంతంగా చాలా గట్టిగా కూడా ఇచ్చారు. ఇక్కడ మీరు చూస్తే ఆల్మట్టికి రావడానికి 12 గంటలు పడుతుంది, 72 కిలోమీటర్ నారాయణపూర్కి. ఆల్మట్టి నుంచి నారాయణపూర్ రావాలంటే 12 గంటలు పడుతుంది ఆఫ్ ఎ డే. నారాయణపూర్ నుంచి జూరాలకు రావాలంటే 185 కిలోమీటర్లు 10 గంటలు పడుతుంది, 30 గంటలు పడుతుంది. అక్కడి నుంచి మీరు చూస్తే శ్రీశైలం 210 కిలోమీటర్లు 30 గంటలు పడుతుంది. అక్కడనే శ్రీశైలం నుంచి నాగార్జున 122 కిలోమీటర్లు 12 గంటలు పడుతుంది. నాగార్జునసాగర్ దగ్గర నుంచి ప్రకాశం బ్యారేజ్ 168 కిలోమీటర్స్ 24 అవర్స్ పడుతుంది. అంటే ఏ విధంగా వాటర్ ప్రవాహం ఉంటుంది ఆ డీటెయిల్స్ అని కూడా మీరు చూస్తే చాలా క్లియర్గా ఇవన్నీ ఉన్నాయి. రెండోది నెక్స్ట్, ఇక్కడ రిజర్వాయర్లో ఇది 30 జూలై 2019కి జూరాల్లో 7.29 టోటల్ కెపాసిటీ స్టోరేజ్ యాజ్ అన్ డేట్ టీఎంసీ గ్యాప్ అన్నమాట. జూరాలో 7.29 టీఎంసీ గ్యాప్ ఉంది. శ్రీశైలం 181.57 గ్యాప్ ఉంది. నాగార్జునసాగర్ 185.75 గ్యాప్ ఉంది. పులిచింతల 44.79 గ్యాప్ ఉంది. మొత్తం అప్పటికి స్టోరేజ్ ఉండేది 163.89, టోటల్ స్టోరేజ్ 583.2. ఇప్పుడు ఇది మనం చూస్తే మొత్తం స్టోరేజ్ వచ్చి 583.29, స్టోరేజ్ 30 జూలైకి 163.89, 419.4 టీఎంసీ నీళ్లు గ్యాప్ ఉంది. అంటే 419 టీఎంసీ నీళ్లు గ్యాప్ ఉన్నప్పుడు వరదలు వస్తే ఏ విధంగా మేనేజ్ చేయాలను సమర్థవంతంగా మేనేజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను 2 విషయాలు చెప్పాను, ఎక్కడ నది ప్రవహిస్తుంది, ఏ విధంగా నీళ్లు వస్తాయి, ఎంత టైం పడుతుంది. రెండోది మన దగ్గరకు వచ్చినప్పుడు ఫ్లడ్ మేనేజ్మెంట్కి ఎంత గ్యాప్ ఉందో ఇది ఒక ఇన్ఫర్మేషన్ మీకు ఇచ్చాను. ఇది కాకుండా నెక్స్ట్, మొత్తం రాయలసీమ నెల్లూరు జిల్లాలో అయితే అన్నీ ఖాళీ ఉన్నాయి, ఎంటీ రిజర్వాయర్లు. దగ్గర దగ్గర సోమశిల 67, కందలేరు 64, ఆ రెండే 130, ఇంకొక పక్క వెలుగోడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ మొత్తం ఆ రెండు కాదు, మొత్తం చూస్తే 70-60 రావాలి. అదే మరి వెలుగొండ 16, చిత్రావతి 10, బ్రహ్మంగారి మఠం రిజర్వాయర్ 18, అదే మరిగా మైలవరం 10, పెన్నహోబులం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ 11, గండికోట రిజర్వాయర్ 25. ఈ విధంగా రెండు జిల్లాలు చూస్తే ఒక కడప జిల్లాలో దగ్గర దగ్గర 100 టీఎంసీ నీళ్లు పెట్టుకోవచ్చు. అనంతరం మన నెల్లూరు జిల్లాలో 140 టీఎంసీ నీళ్లు పెట్టుకునే అవకాశం ఉంది. ఇంకా అనంతపూర్లో కూడా ఒక 60-70 టీఎంసీ పెట్టుకునే అవకాశం, చిత్తూరు జిల్లా కూడా ఉంది, కర్నూలు జిల్లా ఉంది. అన్ని రిజర్వాయర్లు ఖాళీ ఇప్పుడు కూడా ఖాళీగానే ఉన్నాయి. నెక్స్ట్, ఇక్కడ దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ మీకు అందరికీ, ఆల్మట్టి. ఎప్పుడు స్టార్ట్ అయింది ఆల్మట్టి సర్ప్లస్? 29 జూలైలో స్టార్ట్ అయింది. 29 జూలైలో ఆల్మట్టి సర్ప్లస్ స్టార్ట్ అయ్యి 76,305 Q6 ఇన్ఫ్లో ఉంటే అవుట్ఫ్లో 91,942 చేశారు.
అక్కడి నుంచి నారాయణపూర్కి 86,000 వచ్చింది, 63,000 వాళ్ళు వదిలిపెట్టారు. జూరాలో మీరు స్టార్ట్ అయింది చూస్తే ఇది జూరాలో స్టార్ట్ అయింది. ఎప్పుడు 31వ తారీఖున జూరాలకు 90,641 క్యూసెక్స్ ఆఫ్ వాటర్ ఇన్ఫ్లో వచ్చింది, అవుట్ఫ్లో 17,000 పెట్టారు. అక్కడి నుంచి మళ్ళీ నెక్స్ట్ డే 1,84,000 అయింది, 1,91,000 అయింది, వాళ్ళు దాని ప్రకారం వాళ్ళు పెట్టారు. ఇక్కడ మొత్తం శ్రీశైలం 0, ఏం లేదు. నాగార్జునసాగర్ 0, పులిచింతల 0, ప్రకాశం దారిది కూడా మన లిఫ్ట్ తప్ప ఏం లేదు. నెక్స్ట్ ఇక్కడ మీరు చూసినప్పుడు గ్రాడ్యువల్గా ఆల్మట్టి పెరుగుతా వచ్చింది, 2 లక్షల నుంచి 3,60,000 20వ తారీఖు వరకు చాలా గ్యాప్ ఉంది. టైం కూడా దగ్గర 15-20 రోజులు టైం అనమాట. ఇక్కడ నారాయణపూర్కి వచ్చిన వాటర్ చూస్తే ఇక్కడ నేను జూరాలు చెప్పాను, 2,09,000. ఇది గ్రాడ్యువల్ పెరుగుతా వచ్చింది. శ్రీశైలం కూడా నీళ్ళు వచ్చాయి ఇన్ఫ్లో, 2,01,609 3వ తారీఖు స్టార్ట్ అయింది. అవుట్ఫ్లో వదిలిపెట్ల ఇది పెరుగుతూ వచ్చింది, 2,47,000, 2,47,000, 2,46,000, 2,79,000, అక్కడ కూడా వదిలిపెట్ల. నాగార్జునసాగర్కి ఎప్పుడు వదిలిపెట్టారు, 6వ తారీఖున 20,000 వదిలిపెట్టారు. కడప 60,000 అట్నే వదిలిపెట్టారు. 743,000 వస్తే దాంట్లో 74 దగ్గర దగ్గర 3 లక్షలు వస్తే దాంట్లో వదిలిపెట్టిన 60,000 వదిలిపెట్టారు. నెక్స్ట్ ఇప్పుడు ఈ స్లైడ్లో మీరు చూస్తే శ్రీశైలానికి నాగార్జునసాగర్కి మొత్తం శ్రీశైలం పెరుగుతా వచ్చింది, 3,26,000, 4,13,000, 4 లక్షలు వచ్చింది, 5,67,000, 8,68,000, 9,37,000, 9,46,000 పెరుగుకుంటా వచ్చింది. దీని 15కి కానీ వదిలిపెట్టిన వాటర్ చూస్తే ఇన్ఫ్లో ఇక్కడ 60,000, 1,02,000 నాగార్జునసాగర్లో. దిస్ ఇస్ ఆన్ 10th. ఆల్ ఆఫ్ ఎ షడన్ 11th వచ్చే కొద్దికి 2,94,000, నెక్స్ట్ డే 6,37,000, 7,60,000, 8 లక్షలు, 7,70,000. అంటే వీళ్ళకి ఎంత ఇది ఉందనే దానికి ఒక ఉదాహరణ మాత్రం. ఇక్కడ పులిచింతలకు అప్పుడు వదిలిపెట్టాం. పులిచింతల్లో మీరు చూస్తే 2,01,09,000 10,000 వదిలిపెట్టారు. తర్వాత ఆల్ ఆఫ్ షడన్ 13వ తారీఖునే స్టార్ట్ చేశారు, 2,64,000, 2,87,000, 4 లక్షలు. అంటే నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే ఏ రిజర్వాయర్లో ఎంత వాటర్ ఉందో చూసుకొని ఎప్పుడు వాటర్ వదిలిపెడితే కరెక్ట్గా ఉంటుంది చూసుకోకుండా వీళ్ళు చేసిన అవకతవకలు. నెక్స్ట్ పేజ్ ఇక్కడికి వచ్చినప్పుడు మీరు చూస్తే 16:22, దిస్ ఇస్ ది డేంజరస్ టైం. ఈ ఫ్లడ్ రావడానికి కారణం ఇక్కడే అనమాట. ఈ నీళ్లు వచ్చినాక శ్రీశైలంలో వచ్చింది, ఎన్ని ఉన్నాయి, నాగార్జునసాగర్కి వచ్చాయి. ఆల్ ఆఫ్ షడన్ పులిచింతలకు 6,34,000 వదిలిపెట్టి అవుట్ఫ్లో 6,44,000 వదిలిపెట్టారు. ఇది ఎప్పుడు, 16, 17, 18. ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే ప్రకాశం బ్యారేజ్లో 4,80,000 16 వదిలిపెట్టి 17వ తారీఖున 7,66,000 వదిలిపెట్టారు. 18,57,000 వదిలిపెట్టారు. 19,06,000 వదిలిపెట్టారు. నెక్స్ట్ డే 30,000 వచ్చేసింది. అంటే 3 రోజుల్లో ఇన్బౌండ్ చేసి వాటర్ అంతా నాగార్జునసాగర్లో శ్రీశైలంలో పెట్టి ఆల్ ఆఫ్ షడన్ పులిచింతలకు వదిలిపెట్టి ఆల్ ఆఫ్ షడన్ మొత్తం ఈ నీళ్ళన్నీ వదిలిపెట్టే పరిస్థితికి వచ్చారు. కడాన వీళ్ళు 6 లక్షల క్యూసెక్స్, 5 లక్షల క్యూసెక్స్ వాటర్ వచ్చేట్టు పోయింటే ప్రకాశం బ్యారేజీ నుంచి మనకి ప్రాబ్లం వచ్చేది కాదు, ఏ పొలాలు కూడా ముంపు గురయ్యేది కాదు. 2.5 లక్షల క్యూసెక్స్ ఎక్కువ వదిలిపెట్టారు. ఆ 2.5 లక్షల క్యూసెక్స్ వదిలిపెట్టారు కాబట్టి ఆ లెవెల్ పర్మిట్ చేయకుండా లంకలన్నీ మునిగిపోయినాయి, పంటలన్నీ మునిగిపోయినాయి, వాణిజ్య పంటలన్నీ పోయినాయి, పూర్తిగా దివాలా తీసే పరిస్థితికి వచ్చారు. ఇక్కడ కూడా ప్రకాశం బ్యారేజ్ చూస్తే 4,70,000 అంతకుముందు ముందు సైడ్కి వెళ్ళు. ఇక్కడ 1,40,000 ప్రకాశం బ్యారేజ్ ఇన్ఫ్లో, అవుట్ఫ్లో 1,34,000. నెక్స్ట్ డే 4,41,000 15వ తారీఖున. నెక్స్ట్
అదంతా ఇంపోర్ట్ చేశారు 470,000. ఒకే రోజున 760,000. అందుకే 3 TMC ఉండే ప్రకాశం జిల్లాలో 4 TMC పెట్టారు వాటర్. దేనికోసరం? రాజధాని మునగాలి, ముఖ్యమంత్రి ఇల్లు మునగాలి. నీళ్ళన్నీ ప్రకాశం బ్యారేజ్లో ఇంపౌండ్ చేశారు, శ్రీశైలంలో ఇంపౌండ్ చేశారు, నాగార్జునసాగర్ ఇంపౌండ్ చేశారు. కడాన ఆల్ ఆఫీసర్లో వదిలిపెట్టి కనీసం 5-6 లక్షల క్యూసెక్స్ ఆఫ్ వాటర్ మేనేజ్ చేయడం పెద్ద కష్టం కాదు. 3 రోజులు 2.5 లక్షలు కానీ మేనేజ్ చేస్తుంటే, ఒకరోజు 1.5 లక్షలు మేనేజ్ చేస్తుంటే మొత్తం ఫ్లడ్ అనే మాటే వచ్చేది కాదు. ముఖ్యమంత్రి ఒక్క రోజు సమీక్ష చేయాల, మంత్రులు ఒక్క రోజు సమీక్ష చేయాల. వాళ్ళు ఎంత సమయాన మా ఇంటికి పరిగెత్తా వచ్చారు. నేను లేని ఇంట్లో కూడా మా ఇల్లు మునిగిపోతుందని, మా ఇల్లు మునిగిపోతుంది ముంచాలి అనే నెపంతో మొత్తం లంక గ్రామాలన్నీ కృష్ణా పరివాహక ప్రాంతం మొత్తం ముంచే పరిస్థితికి వచ్చారు. అందుకే ఇది చెప్పాను నేను, ఇది మ్యాన్ మేడ్ డిజాస్టర్, ప్రకృతి వైపరీత్యం కాదు. ఇది ప్రభుత్వ వైఫల్యం, ప్రభుత్వం చేసినటువంటి దుర్మార్గం. ఇప్పటికే మీరు ఒకసారి చూస్తే ఒక రిపోర్ట్ ఉంది, ఇది 2009 ఆరో వచ్చిన వరదల పైన మేనేజింగ్ హిస్టారిక్ ఫ్లడ్ అని అప్పుడే ఒక రిపోర్ట్ కూడా తయారు చేశారు. ఆ రోజు 25 లక్షల క్యూసిక్స్ ఆఫ్ వాటర్ వస్తే దాన్ని సక్రమంగా వదిలిపెడుతూ ఎక్కడికక్కడ రిలీజ్ చేస్తూ ఫ్లడ్ని మేనేజ్ చేయగలిగారు. అప్పుడే కర్నూలు మునిగిపోయింది, కానీ కింది ప్రాంతాన్ని కాపాడగలిగారు. అప్పుడు వచ్చిందన్నమాట, దాన్ని కూడా ఇది ఒక మాన్యువలే ఉంది, వీళ్ళకి రెడీ రెఫరెన్స్ కింద మాన్యువల్ ఉంది. రెండోది CWC లెక్కలున్నాయి, ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇట్ ఈజ్ ఆన్లైన్. అదే మరి ఎప్పటికప్పుడు హెచ్చరికలు కూడా చేశారు. ఏదైతే ఈరోజు IMD కానీ, న్యూస్ పేపర్స్ కానీ, రియల్ టైమ్ గవర్నెన్స్లో ఇస్రో కానీ, వీళ్ళందరూ కూడా ఎప్పటికప్పుడు చేశారు. ఇంకొక పక్కన మహారాష్ట్ర CM, కర్ణాటక CM అని హెచ్చరిక కూడా చేశారు, ముందుగా చెప్పారు, మీ వల్ల మా ప్రాంతం మునిగిపోతా ఉంది, మీరు సరిగ్గా వాటర్ రిలీజ్ చేయడం లేదు, ప్రాపర్గా రిలీజ్ చేయమని చెప్పి కోరారు. అదే సమయంలో 7వ తారీఖు వరకు పోతిరెడ్డిపాడు కానీ రాయలసీమకు ఒక్క చుక్క నీళ్ళు ఇవ్వాల, ఎప్పుడు ఇచ్చారు చెప్పమంటున్నా. నీళ్లు వచ్చిన తర్వాత రాయలసీమకి ఇచ్చుంటే 47,000 క్యూసిక్స్ ఆఫ్ వాటర్ మన నీళ్ళు ఇచ్చే అవకాశం ఉంది. అక్కడ 47,000 క్యూసిక్స్ ఆఫ్ వాటర్ ఇచ్చే అవకాశం ఉంటే అక్కడ రిలీజ్ చేయాల. అక్కడ రిలీజ్ చేస్తుంటే ఒక 50,000 క్యూసెక్స్ అక్కడ పోయేటివి. తెలంగాణ కొంత వాటర్ వాడుకునే వాళ్ళు నాగార్జున రైట్ కెనాల్, లెఫ్ట్ మెయిన్ కెనాల్ ద్వారా నీళ్లు 20,000 క్యూసెక్స్ పోయేటివి. ఫ్లడ్ ఇంత విపరీతంగా వచ్చే అవకాశమే లేదు. రాయలసీమ వాళ్ళకి నీళ్లు పోయింటే కరువు ప్రాంతం మొత్తం కూడా సెటిల్ అయ్యేది, రిజర్వాయర్స్ అన్ని ఫుల్ అయ్యేటివి. పోతిరెడ్డిపాడు పూర్తి చేశాం, పక్కనే మల్యాల హందిరినివా కావాల్సిన లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి చేశాం. ముచ్చవర్రి ఇంకా లో లెవెల్లో నీళ్లు లిఫ్ట్ చేయొచ్చు, దాన్ని ఇంటర్ ఆపరబిలిటీ పెట్టాం. ఆ నీళ్లు దాన్ని తీసుకుంటే KC కెనాల్ కానీ, తెలుగుగంగ కానీ, హందిరినివా కానీ అన్నిటికీ నీళ్లు ఇచ్చే అవకాశం ఉంది. KC కెనాల్ ద్వారా నీళ్లు తీసుకొచ్చుంటే తుంగభద్ర నీళ్లు 10,000 క్యూసిక్స్ ఆఫ్ వాటర్ తీసుకుంటే, ఆ నీళ్లు కుందులు వదిలిపెట్టుంటే నేరుగా సోమసలకు నీళ్లు వెళ్ళేటివి. ఇన్ని అవకాశాలు ఉన్నాయి. అంటే ప్రభుత్వం ధ్యేయం, ప్రభుత్వ ఆలోచన, ఎంత టైం అయినా రాజధాని ముంచాలి, LOP హౌస్ను ముంచాలి. ఇలాంటి తప్పుడు ఆలోచన తప్ప ఇంకొక ఆలోచన లేదు. వీళ్ళు కానీ ఇప్పుడు మీరు చూసినప్పుడు నేను చెప్పినప్పుడు 12వ తారీఖు కానీ వాటర్ రిలీజ్ చేసి ఒక్కరోజు లేకుంటే 2 రోజుల ముందుగానే వాటర్ రిలీజ్ చేస్తున్నా. అదే మారికి ఇంకొక 1 ఫీట్ నీళ్లు పెంచున్నా నాగార్జునసాగర్లో, 50 TMC పెట్టచ్చని ఎక్స్పర్ట్ చెప్తున్నారు. మళ్ళీ నెక్స్ట్ డే అవి కూడా రిలీజ్ చేసుకోవచ్చు. అంటే 5 లక్షల క్యూసిక్స్ ఆఫ్ వాటర్ వన్ డే, అంటే 5 లక్షల క్యూసిక్స్ ఆఫ్ వాటర్ అక్కడ పెట్టుకున్నా ఫ్లడ్ వచ్చే పరిస్థితి లేదు.
వీళ్ళ దృయమంతా ప్రకాశం బ్యారేజ్లో నీళ్లు పెట్టాలి. ఆ నీళ్లు నేరుగా మా ఇంటి మీద పడాలి. మీరు చూసుంటారు ఇంటి దగ్గర నేను లేనప్పుడు నోటీస్ బోర్డు. రాష్ట్రంలో ఎక్కడ ఇవ్వాల ఒక్క లీడర్ ఆఫ్ అపోజిషన్కి మాత్రం ఇంటి దగ్గర వచ్చి కర్పించేసి వెళ్ళారు. ఏం చెప్పాలి వాళ్ళని? ఏంటి వాళ్ళ ఉద్దేశం? రెండోది డ్రోన్ రన్ చేయడం. డ్రోన్ రన్ చేస్తే ఎంత ఇన్కన్సిస్టెన్సీ అంటే, వీళ్ళు మాట్లాడే మాటలు చూస్తారంటే, కరోనా డీజీపీ గారు అందరూ కూడా మాట్లాడారు. వాళ్ళు మాట్లాడిన దాంట్లో ఒక పక్క డీజీపీ ఫస్ట్ డే అయితే మొత్తం డ్రోన్ రన్ చేయడం కరెక్ట్ కాదు, ఇది పోలీసులే పట్టుకొని మాకు ఇచ్చారు, ఎల్ఓపీ సెక్యూరిటీ ఇచ్చారని డీజీపీ మాట్లాడారు. ఇంకొక పక్కన ఇది 15వ తారీఖున తమ అనుమతి లేకుండా తమకు చెప్పకుండా డ్రోన్లు ఎగరవేశారు. సెక్యూరిటీ సిబ్బంది ప్రశ్నిస్తే నీళ్లు నమిలారు. డ్రోన్లు ఎగరవేసిన ప్రైవేటు వ్యక్తులను అక్కడ నిధుల్లో ఉన్న ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగు సిబ్బంది అదుపులో తీసుకున్నారు. ఇది డీజీపీ స్టేట్మెంట్. అదే మరిగా ఇంకొక పక్కన గుంటూరు అర్బన్ జిల్లా పరిధిలో డ్రోన్లు వినియోగించాలంటే పోలీసుల నుంచి అనుమతి, ముందస్తు అనుమతి తీసుకోవాలి. మాజీ సీఎం చంద్రబాబు గారి నివాసం వద్ద వరద పరిస్థితిని చిత్రీకరించడానికి జనవనరుల శాఖ తమ అనుమతి లేకుండా డ్రోన్లు వినియోగించింది. కాంట్రడిక్షన్ ఇది. ఇంకొక పక్కన ఐజీ వినీత్ బ్రిజిలాల్ విజయవాడ అమరావతి కరకట్ట మార్గంలో ప్రముఖుల నివాసాలు రాకపోకలు జరుగుతున్నందున అనుమతి లేకుండా డ్రోన్లు వినియోగించరాదు. అనుమతి లేకుండా నిబంధనలకు విరుద్ధంగా డ్రోన్లు వినియోగిస్తే డీజీసీఏ డ్రోన్ల నిబంధనలు సమాజ చట్టాల ప్రకారం వారి పైన చర్యలు తీసుకుంటాం. ఎగరవేసిన వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పారు, మేము నిన్న కూడా ఇండిపెండెన్స్ డే రోజు చేశాం, ఈరోజు చేశామంటే సీఎం ఇంట్లో కిరణ్ కుమార్ అని ఒక అన్నాడు, కిరణ్ అని ఒక అన్నాడు, ఆయన చెప్పాడని వాయిస్లో ఉంది. ఎందుకు ఇలాంటి తప్పుడు విధానాలు అవలంబించారు? మంత్రులు మా ఇంటి చుట్టూ ఊరు తిరగడం. అదే మారుగా అవుట్ఫ్లో స్లూయిస్ ఉంటే అక్కడ దాన్ని ఎత్తేసి ఆ నీళ్లు రాజధాని మీద రావాలని ప్రయత్నం చేయడం. నిన్న మొన్న ఫ్లడ్స్ ఇంత విపరీతంగా ఉంటే దాన్ని డైల్యూట్ చేయడానికి కానీ డైవర్ట్ చేయడానికి కానీ రాజధాని ఇచ్చేయడానికి కానీ అప్రతిష్ట పాలు చేయడానికి కానీ మంత్రి ఈ రాజధాని కూడా వరదకు గురి అవుతుంది, మునిగిపోతుంది అని ఆయన మాట్లాడడం. ఇంత మునిపోయి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి వెళ్ళింది ఇది. అప్పుడు వైసీపీ నాయకులు ఈ వర్షనే చెప్పారు, జరిగే రిపోర్ట్ వాళ్ళు జడ్జిమెంట్ ఇచ్చారు. ఇన్న తర్వాత కొన్ని సేఫ్ గార్డ్స్ ఇచ్చారు తప్ప ఎక్కడ ఈ సిటీ మునిగిపోతుందని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఎక్కడ చెప్పలా. అలాంటివన్నీ ఉంటే ఎక్కువ డబ్బులు అవుతుంది. ఇలాంటి తప్పుడు విధానాలను పెట్టి మొత్తం మబ్బి పెట్టే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అంతా మీద ఉంది, సిడబ్ల్యూసీ పోర్టల్ కూడా ఉంది, మీరు చెక్ చేసుకోవచ్చు. ఎవ్రీడే వాటర్ ఇది ఉంది, ఐఎండి హెచ్చరికలు ఉన్నాయి, క్యాచ్మెంట్ ఏరియా ఎంత వర్షం పడుతుందని. అదే మరి రియల్ టైం గవర్నెన్స్లో కూడా ఇస్రో కూడా మనతో కలిసి పనిచేస్తున్నారు, వాళ్ళ దగ్గర డేటా ఉంది. ఆల్ డేటా ఈజ్ అవైలబుల్. ఒక్కరోజు మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ సమీక్ష చేయాల. అదే మరిగా నీళ్లు ఆఫీసర్లకు వదిలిపెట్టినా కరెక్టే చేసేవాళ్ళు. ఇందులో రాకెట్ సైన్స్ ఏం అవసరం లే, ఇక్కడ దురుద్దేశాలు లేకపోతే చాలు. వచ్చిన నీళ్లు సక్రమంగా మేనేజ్ చేసే పెద్ద ఇష్యూనే కాదు ఇది. వచ్చిన నీళ్లు సక్రమంగా ఎప్పుడెప్పుడు రిలీజ్ చేయాలి నేను చెప్పాను, 4.5 డేస్ పడుతుంది. ఒక ఆల్మట్టి నుంచి ప్రకాశం బ్యారేజ్ వరకు రావాలంటే 4.5 డేస్ పడుతుంది. ఇది ఎప్పటి నుంచి? 29 నుంచి నిన్న 22 జరిగింది, 20 డేస్ జరిగింది, నాట్ 1 డే 2 డేస్. 20 రోజుల్లో నీళ్లు వస్తూ ఉంటే, వరదలు వస్తూ ఉంటే, ఎక్కడికక్కడ నీళ్లు తెలుస్తూ ఉంటే ప్రభుత్వం మేనమేషాలు లెక్కేసి ఏదో ఒక విధంగా కుట్ర కుతంత్రాలు చేసి ఎల్ఓపీ ఇల్లు ముంచి కావాలని చెప్పి ఆ ఇంట్లో ఉన్నారని అప్రతిష్ట పాలు చేయాలని ఒకటి,
రెండు రాజధానిని నీళ్లు పెట్టి ఇది ముంపు గురి అవుతుంది కాబట్టి అక్కడ మేము చేయమని చెప్పడానికి పన్నాగాలు కుట్రలు చేసి మొత్తం రైతుల్ని ముంచేసే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు రైతులు చాలా నష్టపోయారు, చాలా బాధ వస్తుంది రైతులను చూస్తే. మామూలు కూడా కాదు, ఈరోజు మీరు చూస్తే మొత్తం ఇక్కడ 53,000 ఎకరాల భూమి ముంపుకు గురైంది. అందులో కూడా దగ్గర దగ్గర మినిమం 30,000 ఎకరాలు వాణిజ్య పంటలు ఉన్నాయి. ఆ వాణిజ్య పంటలు కూడా మీరు చూస్తే కంద, పసుపు, అరటి, కూరగాయలు, మొక్కజొన్న ఇలాంటి పంటలన్నీ కూడా పెద్ద ఎత్తున ఉన్నాయి. వాళ్ళు పూర్తిగా దెబ్బతినే పరిస్థితికి వచ్చారు. కనీసం 3,000 నుంచి 4,000 కోట్ల రూపాయలు రైతులకు నష్టం వచ్చింది. ఇది కాకుండా 3 రోజులు కరెంట్ లేకుండా అవస్థపడ్డారు, ఇళ్లలోకి పాములు వచ్చాయి, త్రాగునీటికి నీళ్లు లేకుండా వీళ్ళు బాధపడతా ఉంటే మంత్రులు వెళ్ళి ఎమ్మెల్యేలు వెళ్ళి మా కిన్లే వాటర్ డిమాండ్ చేశారు వాళ్ళ దగ్గర నుంచి. వాళ్ళు నిన్న కూడా చెప్తారు మేము కూరుకుపోతే మమ్మల్ని కిన్లే వాటర్ అడిగారు సార్ అని. ఇంకొక పక్కన మీరు చూస్తే చాలా పశువులు చనిపోయినాయి, మనుషులు చనిపోయారు. ఇవన్నీ కూడా నేను కొన్ని చూశాను. కనీసం ఒక టెంట్ ఇవ్వలేకపోయారు. లంక గ్రామాల నుంచి రోడ్డు మీదకి వచ్చి ఏవైతే గోనె సంచులు ఉన్నాయో అవి కట్ చేసి అవన్నీ కుట్టుకొని డేరాలు వేసుకొని అందులో ఉండే పరిస్థితికి వచ్చారు. ఇంకొక పక్కన ప్రకాశం బ్యారేజీ ఇప్పుడు కూడా మీకు కనపరుస్తూ ఉంటుంది. ఎంత సమర్థవంతమైన ప్రభుత్వం అంటే ఇప్పటికి కూడా దాన్ని రెక్టిఫై చేయలేకపోయారు. అక్కడ ఆ బోట్ ఒకటి అడ్డం పెట్టారు, బ్యాక్ సైడ్ మీకు చూపించారు, వృధాగా పోతున్నారు. ఇప్పుడు కూడా ఆ బోట్ అట్నే ఉంది, దాన్ని ఇప్పుడు కూడా చేయలేరు, ఎప్పటికీ చేయలేరు. ఎవ్రీడే నీళ్ళన్నీ వృధాగా పోతున్నాయి. అంటే ఫర్ డే ఇక్కడ నుంచి ఈరోజు చూస్తే 5,475 క్యూసెక్స్ ఆఫ్ వాటర్ ఇస్ గోయింగ్ టు సీ. సముద్రంలో ఒక 5,475 క్యూసెక్స్ ఆఫ్ వాటర్ వెళ్తా ఉంది. ఇది కాకుండా ఈరోజు ఇంత మునుపు మీరు చూశారు, దేనికంటే పెద్ద ఇష్యూస్ వచ్చినా ఉదువుదు కానీ తిత్తిలి కానీ సమర్థవంతంగా హ్యాండిల్ చేయగలిగాం. అందుకే ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకు ఇలాంటి తప్పుడు విధానానికి మీరు చేశారు, నేరానికి పాల్పడ్డారో ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ఒకవేళ మీరు మేము చేయలేదు అంటే మీరు ఈ మాత్రం కూడా ఫ్లడ్ మేనేజ్ చేయలేకపోతే మీరు అధికారం ఉండడానికి అర్హత ఎక్కడుంది? ఐఎమ్ ఆస్కింగ్ స్ట్రైట్ క్వశ్చన్. మీకు మాన్యువల్ ఉంది, 2009లో దీనికంటే ఎక్కువ వాటర్ వచ్చింది, మాన్యువల్ ఉంది, సిడబ్ల్యూసీ లెక్కలు ఉన్నాయి, ఐఎండి హెచ్చరికలు ఉన్నాయి, ఇస్రో హెచ్చరికలు ఉన్నాయి, క్యాచ్మెంట్లో వర్షం పడింది, నీళ్లు వస్తున్నాయి, 20 రోజులు టైం ఉంది, రిజర్వాయర్లు ఖాళీగా ఉన్నాయి, రాయలసీమలో రిజర్వాయర్లో నీళ్లు లేకుండా కరువు ఉండి చాలా అవస్థపడుతున్నారు. ఏం చేశారు మీరు? ఎందుకు చేయలేకపోయారు? సమాధానం చెప్పమని అడుగుతున్నా. మీకు డెలిబరేట్గా నేరం చేయాలని లేకపోతే అసమర్థన ఉండాలి. అసమర్థత వల్ల కూడా ప్రజలకు నష్టం వచ్చింది. ఏదైనా రెండు విధాలుగా మీరు ప్రజల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితికి వచ్చారు, బాగా నష్టపోయారు. అందుకే నేను ఒకటే మిమ్మల్ని కోరుతూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, వరదల వల్ల ఇది మ్యాన్ మేడ్, ప్రభుత్వం క్రియేట్ చేసిన సృష్టించిన వరదలు కాబట్టి అందువల్ల వచ్చిన నష్టం కాబట్టి రైతులకు పూర్తి నష్టపరిహారం ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్కన ఒక నెలకు సరిపడే రేషన్ మొత్తం ఇవ్వాల్సిన అవసరం ఉంది. పోయిన ఏళ్లకు ఇమ్మీడియట్గా నష్టపరిహారం ఎన్యూమరేట్ చేసి నష్టపరిహారం ఇవ్వాలి. చనిపోయిన పశువులకు కానీ మృతుల కుటుంబాలకు కూడా కాంపెన్సేషన్ ఇవ్వాలి. పొలాల్లో ఇళ్లలో బురద ఇసుక ఇవన్నీ తొలగించడానికి ఆర్థిక సహాయం చేయాలి. ఇమ్మీడియట్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏవైతే చెడిపోయిందో అవన్నీ కూడా రిపేర్ చేయాలి. కృష్ణలంక వద్ద 2 కిలోమీటర్లు ఏదైతే వరద రాకుండా ఉండడానికి వాల్ కట్టాం, అది ఇంకొక 3 కిలోమీటర్లు కడితే ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఆ 3 కిలోమీటర్ల
రివేట్మెంట్ వాళ్ళు కట్టి, ప్రొటెక్షన్ వాళ్ళు కట్టి వాళ్ళకి పట్టాలు కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది. విష జ్వరాలు రాకుండా జాగ్రత్త తీసుకోవాలి. కడాన్ అక్కడ పోతే ఒకసారి అనిపిస్తుంది నాకు, చాలామంది భోజనం అడిగితే ఆధార్ అకౌంట్ అడిగారని చాలా బాధేస్తుంది విన్నాక. అక్కడ ఆధార్ అకౌంట్ నెంబరు అన్ని పోయి వరదలో కొట్టుకొని పోయింటే భోజనం పెట్టడానికి కూడా మినిమేషాలు లెక్క ఇస్తారు. ఇలాంటి కొన్ని వచ్చాయి, నేను అవన్నీ ఇష్యూ చేయడం లేదు, నేను మాట్లాడడం లేదు, అది ఇష్యూ కాదు. ఇది ప్రభుత్వం తక్షణమే స్పందించాలి, సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. అదే మరి గోదావరిలో కూడా మీరు చూస్తే 35 లక్షల క్యూసిక్స్ ఆఫ్ వాటర్ వచ్చినప్పుడు ఫ్లడ్ మేనేజ్ చేశారు. ఈసారి వీళ్ళకి 15 లక్షలు వస్తేనే వస్తుందని ముందు తెలిసినా ప్రికాషన్ తీసుకోలేకపోయారు, దానివల్ల కూడా నష్టం వచ్చింది. ఇప్పుడు ఇది ఒక ఇష్యూ అయితే తెలంగాణ ప్రభుత్వం ఈయన మేము చాలా ఉదారంగా ఉన్నారు, లెటర్ రాశారు, కంప్లైంట్ పెట్టారు. ఇది మురళీధర్ బీటెక్ ఇంజనీరింగ్ అండ్ చీఫ్ ఇరిగేషన్ తెలంగాణ టు ది చైర్మన్ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ 5th ఫ్లోర్, ఇది జలసౌధ బిల్డింగ్ హైదరాబాద్. ఆయన రాస్తూ మొత్తం ఆ పేపర్ మీకు ఇస్తాం. యాజ్ ఫర్ ది రీడింగ్స్ టేకన్ ఆన్ 10th, 11th and 12th August 2019, ఇట్ ఈస్ అబ్జర్వ్డ్ దెర్ ఈస్ ఎ వేరియేషన్ బిట్వీన్ ది రీడింగ్స్ బీయింగ్ రిపోర్టెడ్ అండ్ ఏడీసీపీ రీడింగ్స్. వీళ్ళు ఏమంటారంటే, ఇన్ స్పైట్ ఆఫ్ ది డైరెక్షన్స్ ఫ్రమ్ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ డ్యూరింగ్ ది బోర్డ్ మీటింగ్ ఆన్ 9/8/2019, ది ఆంధ్రప్రదేశ్ స్టేట్ అఫీషియల్స్ ఆర్ నాట్ అలోయింగ్ ది జాయింట్ టీమ్ అఫీషియల్స్ ఆఫీసర్స్ టు క్యారీ అవుట్ డిశ్చార్జ్ మెజర్మెంట్స్. దిస్ టోటలీ అగెన్స్ట్ ది అగ్రీడ్ ప్రొసీజర్ ఇన్ ది బోర్డ్ మీటింగ్స్ అండ్ 3-member committee మీటింగ్ అండ్ అన్అక్సెప్టబుల్. ఏ స్టేట్మెంట్ షోయింగ్ ది డిఫరెన్స్ ఇన్ డిశ్చార్జ్ మెజర్మెంట్స్ PRPHR with ADCP and real-time data average of telemetry readings year with enclosed, which shows clear difference between the two readings. It is the responsibility of KRMB to enforce the agreed procedure of verification by the Joint Office of Krishna Water Management Board and Telangana for authenticity and proper accounting. The KRMB is requested to take necessary action in the matter at an early, as otherwise the entire system will lose its credibility. This worry was being regularly raised by Telangana in previous years also, and now the same issue is cropping up. Ante nenu em antarante samudram lekapoye neellu ఇది దట్ ఇది పోతిరెడ్డిపాడు ద్వారా రాయలసీమకు పోయి ఆ నీళ్ళకి అబ్జెక్షన్ ఇది. నేనేమంటానంటే ఫ్లడ్ వాటర్ సముద్రంలోకి పోతా ఉంటేనే ఇలాంటి ఫ్లడ్ ఇయర్స్లోనే వరదల సంవత్సరంలోనే ఇలాంటి అబ్జెక్షన్స్ వస్తే రేపు తెలంగాణలో ఆ భూభాగంలో కాలువలు దువ్వి కరువు ప్రాంతంలో నీళ్లు తీసుకుపోవడం సాధ్యమా? ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి దీనికి. నేను ఇస్తాను లెటర్ కూడా మీకు. ఇన్ని రోజులు ఏం మాట్లాడుతున్నారు మీరు? మీ ఇద్దరు మంచోళ్ళు కావచ్చు, సిస్టమ్ సముద్రంలోకి పోయే నీళ్ళే ఆ పక్క డైవర్ట్ చేసుకుంటే ఓర్వలేని ఇది ఉంటే రేపు రాబోయే రోజుల్లో కరువు సమయంలో వరద నీళ్లు లేని సమయంలో తాగేదనకు నీళ్లు లేని సమయంలో 400-500 కిలోమీటర్ నీళ్లు పాస్ అయ్యే అవకాశం ఉందండి? ఎందుకు మళ్ళీ గొడవ అని నేను చెప్పాను. తెలంగాణ ఇంజనీర్స్ కూడా చెప్తున్నారు, ఆ ప్రాంతంలో నీళ్ళు ఆ ప్రాంతంలో వాడుకుంటారు, ఈ ప్రాంతంలో నీళ్ళు ఇక్కడ వాడుకుంటాం. గోదావరి ట్రిబ్యునల్ బోర్డు ఉంది, కృష్ణా బోర్డు ట్రిబ్యునల్ ఉంది, రెంటికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫిక్స్ బాడీ ఉంది, ఇద్దరు ముఖ్యమంత్రులు ఉంటారు, కూర్చొని ఎవరు వాడుకోమంటే కాదంటే దీనికి సమాధానం కూడా చెప్పాలి. ఇలాంటి ఆలోచనలు తప్ప వచ్చని నీళ్లు ఉపయోగించుకోవాలి, లేకపోతే ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ పూర్తి చేయాలనే ఆలోచన లేకుండా ఈ ప్రభుత్వం పోవడం చాలా దుర్మార్గం, చాలా బాధాకరం. ఇది రిలేటెడ్ కాబట్టి ఇది కూడా మీకు మీ ముందర పెట్టాను.
ఇది మొన్నే, దిస్ ఈజ్ ఈ వరదనే. ఇది రాసింది ఫోర్టీన్ ఎయిట్ 2019. కాబట్టి మీకు ఇప్పుడు క్లియర్ పిక్చర్ ఉంటుంది, ఐడియా ఉంటుంది. ఇది మీకు ఇస్తాం, కాపీలు కూడా ఇస్తాం. మీరు ప్రెస్ వాళ్ళు ఏం చేస్తారో మాకు తెలియదు, మీరు కూడా ఇవన్నీ అవైలబిలిటీ ఉంటాయి. నేనేమంటానంటే చిన్న చిన్నవి నేను ఆరోపణలు చేయదలుచుకోలేదు, నేను కాన్సెప్ట్ మాట్లాడుతున్నా. ఈరోజు ఎందుకు సముద్రం లేకపోయే నీళ్లు రాయలసీమ కరువు ప్రాంతానికి తీసుకుపోలేకపోయారు? గవర్నమెంట్ కన్ ఆన్సర్ ఎప్పుడు తీసుకెళ్లారు చెప్పండి? ఎప్పుడు పోతిరెడ్డిపాడు రెడీ చేసిన పోతిరెడ్డిపాడు, ముచ్చమర్రి, కేసీ కెనాల్, ఏదైతే ఇంకో పక్కన మల్యాల అందరి నేవ, ఇవన్నీ ఎందుకు ఆపరేట్ చేయలేకపోయారు? హెచ్ఎల్సి తుంగభద్రలో సర్ప్లస్ వచ్చింది, వచ్చినప్పుడు హెచ్ఎల్సి కూడా వాడు ఉంటే ఆనీ కూడా వస్తాయి, ఎందుకు ఆపరేట్ చేయలేకపోయారు? అక్కడ ఆపరేట్ చేయకుండా ఇక్కడ మాత్రం ఇండ్లు ముంచడానికి, అమరావతి ముంచడానికి చాలా అమితమైన ఉత్సాహం చూపించారు. కడాన్ రైతుల కొంపలు ముంచారు, రైతుల ఆస్తులు ముంచేశారు. మీరు ఇది వీడు చేసిన పని, ఇది పరమ దుర్మార్గం, ఇది నేరం, ఇది ప్రభుత్వం చేసిన నేరం. ప్రభుత్వం ప్రజల ఆస్తులు కాపాడాలి, ప్రాణాలు కాపాడాలి, వాళ్ళకి రక్షణగా ఉండాలి, వాళ్ళని ఆదుకోవాల్సిన ప్రభుత్వం ఇలాంటి దౌర్భాగ్యం చేయడం, దుర్మార్గం చేయడం చాలా బాధాకరం. మీరు ఇప్పుడు డేటా చూశారు, మీకు అన్ని కాపీ ఇస్తాం, మీరు ఒకసారి కంపేర్ చేసుకోండి నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అంతా. మీరు వెళ్ళి అడగండి, కావాలంటే ఇంకొంచెం వెళ్ళండి. పోతిరెడ్డిపాడు ఎప్పుడు లీక్ చేశారు? ఎందుకు లేట్ చేశారు? ముచ్చవరి ఎప్పుడు ఆపరేట్ చేశారు? మల్యాలు ఎప్పుడు ఆపరేట్ చేశారు? ఈ నీళ్లు ఒక 5-6 రోజులు, ఒక 10 రోజులు మునిగి పోయింటే ఎవ్రీడే 47,000 క్యూసిక్స్ ఆఫ్ వాటర్, దగ్గర 5-4.5 TMC ఆఫ్ వాటర్. ఒక 10 రోజులు అయితే 50 TMC. ఇప్పుడు రాయలసీమలో నీళ్లు అమృతం, పంటలన్నీ ఎండిపోయినాయి, 50% రెయిన్ఫాల్ డెఫిషిట్ ఉంది, చీని చెట్లు ఎండిపోతున్నాయి, రైతులు పూర్తిగా వలసపోతున్నారు. అలాంటి సమయంలో ఈ వాటర్ని అన్నీ కూడా రెడీ చేశాం. అక్కడ అటు హిందూపూర్, మడకశిర, ఇటు కడప, అవుకుడు టన్నెల్ అయిపోయింది, గండికోట రిజర్వాయర్కి వెళ్తాయి, బ్రహ్మసాగర్కి వెళ్తాయి, అక్కడ చిత్తూరు వరకు వెళ్తుంది, ఇవన్నీ చిత్రావతికి వెళ్తాయి. ఇవన్నీ పెట్టుకొని కందలేరు ప్లస్ సోమశిల 140 TMC పెట్టుకోవచ్చు. ఇంకా ఖాళీలు ఉన్నాయి, నెల్లూరులో వర్షం పడలేదు. దిస్ ఇస్ వేర్ దిస్ గవర్నమెంట్ ఈజ్ బిహేవింగ్. అదే ముందు వాడుకోవాలి కదా, ఒక లెవెల్ వస్తానే వాడుకోవచ్చు. మీకు ఏంటంటే పోతిరెడ్డిపాడు ఒక లెవెల్ పైన నీళ్ళు వస్తానే అది వాడుకుంటారు. దానికంటే కిందన మీరు గుర్తుపెట్టుకోవాల్సింది మల్యాల నెక్స్ట్ లెవెల్ ఉంటుంది, దానికంటే కిందన ముచ్చమరి ఉంటుంది. మన ఒక 2 రాష్ట్రాల మధ్య ఎంత వాటర్ ఉంటుందో కృష్ణా బోర్డు అలకేట్ చేసిన తర్వాత మనం వాడుకునే స్వేచ్ఛ మనకుంది. తెలంగాణ గట్ట వాడుకోవచ్చు, ఇటు వీళ్ళు వాడుకోవచ్చు. అది వాడకుండా చేయడం చాలా దుర్మార్గం. వీళ్ళు సముద్రంలోకి పోయే నీళ్లు వీళ్ళు వాడేదానికి కూడా అబ్జెక్షన్ చేశారు తెలంగాణ ENC. మొత్తం 300 TMC సముద్రంలో అయిపోయినాయి, 305 ఆ ప్రాంతంలో. మీరు చూడండి, ఆల్ ఆఫీషియల్ నీళ్లు వదిలిపెట్టారు, ఆల్ ఆఫీషియల్ గేట్ క్లోజ్ చేశారు. ఎంత సమర్థులండి వీళ్ళు! 2 డేస్ ముందుగా వదిలిపెట్టుంటే 2 లక్షలు 3 లక్షలు వదిలిపెట్టే ఫ్లడ్ లేదు. నాగార్జున సాగర్లో 1 TMC 1 ఫీట్ పెంచి, ఒక
లాస్ట్ డే గేట్ క్లోజ్ చేసిన తర్వాత ఒక 2 లక్షలు ఒక 2 రోజులు పెట్టింటే ఫ్లడ్ అయ్యేది. దురుద్దేశం కాకపోతే ఏంటి? దట్ ఈస్ వేర్ వీఆర్. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటారు కనుక అధికారులు కాదు ప్రభుత్వం వాళ్ళపైన ఒత్తిడి తీసుకొచ్చింది. ప్రభుత్వం వాళ్ళపైన ఒత్తిడి తీసుకొచ్చి రాజధాని ముంచాలి, మీరు నీళ్లు రిలీజ్ చేయొద్దండి, అదే మరిగా ముఖ్యమంత్రి గారి ఇంటి మీద నీళ్లు వెళ్ళే వరకు మనం వదిలిపెట్టకూడదు, పాపం ప్రయత్నం చేశారు నీళ్లు పోలేదు అక్కడికి, ఇంకా ప్రకాశం పారేది ప్రమాదం వచ్చే పరిస్థితికి వచ్చింది, ఇంకప్పుడు ఏం చేయాలి నీళ్లు అంటే లాల్ ఆఫీసర్ను వదిలిపెట్టారు. అందుకే నేను చెప్పాను 1 లక్ష, 4 లక్షలు, 7 లక్షలు ఒకేసారి వదిలిపెట్టే కొద్ది కింద మొత్తం పంట పొలం అన్నీ దెబ్బతిన్నాయి, లంకలన్నీ నీళ్లు వచ్చాయి. తెలీదా? కామన్ మ్యాన్ ఈజ్ సేయింగ్ దేర్. ఒక రైతు మాట్లాడుతున్నాడు సార్, 4 లక్షల క్యూసెక్స్ ఆఫ్ వాటర్ వదిలిపెట్టుంటే 5 లక్షలు వదిలిపెట్టినా మా పొలాల్లో నీళ్లు రావు. మేము ఇవే ప్రతి సంవత్సరం చూస్తూ ఉంటాం, ఒక్కసారి కూడా హెచ్చరిక ఇవ్వలేదు. నీళ్లు తగ్గించినట్టు తగ్గించి ఆల్ ఆఫీసర్ వదిలిపెట్టారని రైతులు చెప్పే పరిస్థితి వచ్చింది. మనకంటే వాళ్ళకి నాలెడ్జ్ ఎక్కువ ఉంది. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ఒక ఎన్క్వైరీ ఉండాల్సిన అవసరం ఉంది. దురుద్దేశపూర్వకంగా చేశారు కాబట్టి దీన్ని కూడా ఎన్క్వైరీ చేసి ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. ఎయిదర్ మీరు యాక్సెప్ట్ చేస్తే లేదు మేము కావాలని అమరావతిని ముంచాలని చేశామంటే దట్స్ ఓకే, లేకపోతే ఎందుకు మీరు చేయాల్సి వచ్చింది? ఎవరు బాధ్యులు దీనికి? దీనికి సమాధానం ఏంటి? అది చెప్పాల్సిన అవసరం ఉంది. ఎన్క్వైరీ చేయడం చాలా అవసరం. మీరు నేనేమంటానంటే ఎంత దుర్మార్గం అండి, 3వ రోజు 2వ రోజు నేను తిరుగుతున్నా, అప్పటికే మొత్తం రైతాంగం అంతా దిగాలు పడిపోయారు. దానిపైన ఆయన మాట్లాడుతూ ముంపు గురవుతుంది కాబట్టి మేము డెవలప్ చేయడం లేదు, ఖర్చు ఎక్కువ అవుతుంది అనే విధంగా మాట్లాడే పరిస్థితికి వచ్చారు. ఎన్జీటీ చాలా స్పష్టంగా రిపోర్ట్ ఇచ్చిన తర్వాత, ఆ రోజు కూడా వీళ్ళే ఫాలోయర్స్ వెళ్ళిన తర్వాత అది మళ్ళీ సుప్రీంకోర్టులో కూడా పోయి అక్కడ కూడా సెటిల్ అయిన ఇష్యూస్ని ఈ మరీ మాట్లాడడం ఎక్కడ న్యాయం? ఎక్కడ అమరావతికి ముంపు వస్తూ ఉంది? ఐఎమ్ ఆస్కింగ్ స్ట్రైట్ క్వశ్చన్. ఈరోజు ముంబైకి నీళ్ళు వచ్చాయండి అంటే ముంబై మార్చేస్తారా? నిన్న ఢిల్లీ యమునా వాటరు ఫ్లడ్ వస్తుందని పేపర్లో చూసాం అంటే మొత్తం ఢిల్లీని మారుస్తారా? మొన్న చెన్నైలో వర్షం వచ్చింది, వరద వచ్చింది, కొంత ముంపు కూడింది, మార్చేస్తారా? హైదరాబాద్ ఫ్లడ్ వచ్చి సబ్మర్జ్ అయింది, హైదరాబాద్ మార్చేస్తారా మీరు? నిన్న ఎయిర్పోర్ట్కి వచ్చే నీళ్ళు ఇక్కడ ఎయిర్పోర్ట్ తీసేస్తారు అక్కడి నుంచి? ఎందుకు ఈ విధంగా మాట్లాడుతున్నారు మీరు? దీనికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉంది. ఒక ఆయన అంటాడు ఇంక మేము ఇక్కడ మొత్తం ఆలోచించాలంటాడు, ఇంకొక ఆయన అంటాడు మేము మార్చడలే అంటాడు. ఎందుకు ఈ కన్ఫ్యూజన్? అడుగుతున్నా, ప్రభుత్వం ఓడిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చేవాళ్ళు ఎవరూ లేకుండా 60 ఫ్లైట్లు వస్తే 40 ఫ్లైట్లు అయిపోయినాయి, ఇంకొక పక్క మొత్తం దెబ్బతినే పరిస్థితికి వచ్చింది, ఇంకొక పక్కన ఎవరు ఇక్కడ ఏదో ఒక రాజధాని వస్తే మనం కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేయొచ్చు, డిమాండ్ ఉంటుందని వస్తే పెట్టిన వాడందరూ దివాలా తీశాడు, మళ్ళా హైదరాబాద్ 30% జంప్ అయింది. నిన్న కూడా మీరు చూశారు హైదరాబాద్లో ఆ రోజు క్రియేట్ చేసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ వల్ల, ఆ ఎకో సిస్టమ్ వల్ల ఇట్ ఇస్ మూవింగ్. దాని గురించి నేను అభినందిస్తున్నా, అది నా బ్రెయిన్ చైల్డ్, ఎప్పుడు గర్వపడతాను. కానీ ఇక్కడ అభివృద్ధి జరగాల్సింది అడ్డుపడిపోవడం కావాలని చెప్పి ఎన్ని విధాలు దెబ్బతీయాలనో అన్ని విధాలు దెబ్బతీసే పరిస్థితి వస్తున్నారు. దీన్ని నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నాను. ఒకసారి చదవమని చెప్పండి, మీరు కూడా చదవండి. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఏం చెప్పింది? నిన్న ఇంత వరద వస్తే కింద లంకరామాలు ఏవైనా కానీ అమరావతికి ఎక్కడ నీళ్లు రాలి, నీళ్ళు వచ్చే సమస్య ఉండదు, భవిష్యత్తులో కూడా ఎక్కడ నీళ్లు రావు. ఇంకా మనం బండ వెన్ని స్ట్రెంగ్త్ చేసుకుంటే నీళ్ళు వచ్చే సమస్య లేదు. అక్కడ కరకట్లన్నీ కూడా మనం చేసుకోగలిగితే, వైడింగ్ చేసుకొని స్ట్రెంగ్త్ చేసుకుంటే
కొండవీటి వాగ్గూడు పెట్టాం. ఇక్కడ వచ్చే క్యాచ్మెంట్ ఏరియాలు ఏదైనా వర్షం పడినా రాదు. రెండోది నదిలో వచ్చిన కరకట్లు స్ట్రెంగ్తన్ చేసుకుంటే వాటర్ వచ్చే సమస్య లేదు. ఏది కాదండి, ఎవరండి? నేనేమంటానంటే ఒక సిటీ ఒక స్టేట్కి ఒక రాజధాని కావాలి. తెలంగాణకు హైదరాబాద్ ఉంది, ఆ రోజు డెవలప్ చేయకపోతే ఈరోజు హైదరాబాద్కి అంత ఆదాయం వచ్చేదా? కడాన ఏదైతే మనం చూస్తే గర్వకారణంగా అమెజాన్ .com అయితే అమెజాన్ అయితే వరల్డ్ బెస్ట్ సెంటర్ బిగ్గెస్ట్ సెంటర్ హైదరాబాద్ పెట్టే పరిస్థితికి వచ్చారు. వాట్ ఈస్ ది స్పెషాలిటీ? ఔటర్ రింగ్ రోడ్ రావడం, ఎయిర్పోర్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రావడం, అప్పుడు ప్రారంభించిన మెట్రో ఇప్పుడు స్టార్ట్ కావడం, అదే మరి సైబరాబాద్ సిటీ రావడం, దీంతో అనేక ఇన్స్టిట్యూషన్స్, ఎకానమీ, నాలెడ్జ్ ఎకానమీకి నాంది పలికింది, ముందుకు పోతా ఉంది. అలాంటి సిటీ కావాలనే కోరిక ఇక్కడ ఆందోళనకు ఉండదా? ఉండాల్సిన అవసరం లేదా? ఏదో బెంగళూరు ఉంది కర్ణాటకకు, దే ఆర్ హ్యాపీ. అదే మరిగా చెన్నై ఉంది తమిళనాడుకి, మహారాష్ట్రకి ముంబై ఉంది. ఇలాంటి సిటీస్ వల్ల ఆదాయం పెరుగుతుంది. ఆల్వేస్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఏదో ఒక సిటీ వల్ల అడ్మినిస్ట్రేషన్ ఉంటుందనేది కాదు. ఈరోజు మన వాళ్ళు ప్రపంచం అంతా ఉద్యోగాలు పోయే పరిస్థితి నుంచి ఇక్కడుంటే ఒక ఎకనామిక్ సిటీగా అవుతుంది, వెల్త్ క్రియేట్ అవుతుంది, ఎంప్లాయ్మెంట్ వస్తుంది, ఉద్యోగాలు వస్తాయి, ఇంకొక పక్కన ఆదాయం పెరుగుతుంది. మళ్ళీ పేదవాళ్ళకు సంక్షేమ కార్యక్రమాలు చేయాలంటే ఆదాయం కావాలి. ఈరోజు ఒక రోజుకు రెండు రోజులకు కాదు, ఇది ఫర్ ఎవర్. చరిత్ర ఉన్నంత వరకు ఈ రాష్ట్రంలో మళ్ళీ పేదవాళ్ళకి సంక్షేమ కార్యక్రమాలు జరగాలంటే ఇవన్నీ జరగాల్సిన అవసరం ఉంది. దాన్ని వదిలిపెట్టి భారం అవుతుంది. భారం ఎందుకు అవుతుంది? సెల్ఫ్ ఫైనాన్స్. ఎక్కడ ప్రపంచంలో ఇలాంటి ప్రాజెక్టే రాలా. ఇట్ ఈస్ ఎ సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్. ఇది రైతులు 33,000 ఎకరాలు ఇచ్చారు, తిరిగి వాళ్ళకి ఇచ్చింది ఎంత ఇచ్చామంటే 1,100 నుంచి 1,400 ల్యాండ్ తిరిగి వాళ్ళకి ఇచ్చాం. హౌస్ సైట్ కానీ కమర్షియల్ కానీ ల్యాండ్ పోలింగ్లో ఇచ్చిన ల్యాండ్కి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం ప్రొవైడ్ చేస్తున్నాం. అదే మరి మనకి 8,000 నుంచి అన్నిటికి ఖర్చు పెట్టి వాళ్ళు ల్యాండ్ ఇవ్వకపోతే రోడ్లు కూడా మనమే ల్యాండ్ ఎక్వేషన్ కొనుక్కోవాలి. ఇప్పుడు అవసరం లేదు, ఆ ల్యాండే ఉపయోగించుకుంటున్నాం. ఇంకొక పక్కన కొంతమందికి అవసరం అయితే కన్సెషన్లో కూడా ఇచ్చాం. దేనికోసం ఇచ్చాం? బెస్ట్ యూనివర్సిటీస్, బెస్ట్ కాలేజెస్, బెస్ట్ హాస్పిటల్స్, బెస్ట్ హాస్టల్ హోటల్స్ ఇవన్నీ వాళ్ళు ఇచ్చాం. ఇవన్నీ వస్తే ఒక సిటీగా డెవలప్ అవుతుంది. అదే అవడానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి. ఎక్కడ దేశంలో లేనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ శ్రీకారం చుట్టాం. డ్రైనేజ్, సీవరేజ్, డ్రింకింగ్ వాటర్, ICT, గ్యాస్, కరెంటు, లేకపోతే ఏసీ, అన్ని డక్ట్లనే తీసుకొచ్చి ఎక్కడ రోడ్ బ్రేక్ చేసే పని లేకుండా అన్ని డక్ట్ తీసుకొచ్చి వన్ ఆఫ్ ది మోస్ట్ మోడర్న్ ఫెసిలిటీతో సిటీ కడుతున్నాం. దీనికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయంటే మళ్ళా అందులో నుంచి డబ్బులు వస్తుంది. ఆ ల్యాండ్ అమ్మితే వస్తుంది. ఇప్పుడు హైదరాబాద్లో ఒక రిజిస్ట్రేషనే 10,000 కోట్లు వస్తూ ఉంది. ఒక్క రిజిస్ట్రేషన్లో, ల్యాండ్ రిజిస్ట్రేషన్లో, దట్ ఈస్ ది ఇన్కమ్. అలాంటి ఉద్దేశంతో ఈ సిటీని చేస్తే కావాలని ఆ సిటీని ఫినిష్ చేయాలని ఆ సిటీని ఫినిష్ చేశారు, పోలవరాన్ని ఫినిష్ చేశారు. ఇవ్వాలి, కంపల్సరీ ఇవ్వాలి. ప్రభుత్వం అనేది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఎవరన్నా ప్రపంచంలో ఎప్పుడన్నా జరిగిందంటే 5 సంవత్సరాలు ఎన్క్వైరీ ఎక్కడ జరిగాయి ప్రపంచంలో? ఆల్ ప్రాజెక్ట్స్ ఎప్పుడు ఎన్క్వైరీ జరిగాయండి? ప్రతి ఒక్క ప్రాజెక్ట్ ఎన్క్వైరీనా? అంటే ఏంటి, ఏం జరుగుతా ఉంది ఇప్పుడు ఈ రాష్ట్రంలో? ఎంత దుర్మార్గమైన కార్యక్రమం. ఇరిగేషన్ మొత్తం హోల్సేల్గా క్యాన్సిల్, మొత్తం ఎన్క్వైరీలు. ఇండస్ట్రీ మొత్తం హోల్సేల్ క్యాన్సిల్, మళ్ళా రివ్యూలు. ల్యాండ్ అలాట్మెంట్ నిన్న మాట్లాడతారు మంత్రులు. ఈవెన్ కియా భారం అంట, వీళ్ళకు 20,000 కోట్ల రూపాయల భారం అంట. ఇటీవల కాలంలో కియా రావడం, అనంతపూర్కి రావడం ఆంధ్రప్రదేశ్కు ఒక ప్రైడ్.
ఇంతమంది ఓక్స్ వ్యాగన్ వస్తే ఇట్లే పుణ్యం కట్టుకున్నారు. ఇంకొంచెంగా వెనకాలంటే ఊరు పారిపోయి ఉండేది. వచ్చి ప్రొడక్షన్కి వచ్చింది కాబట్టి ముందుకు పోయి ఎక్కడే పోలేరు వాళ్ళు. ఆ పరిస్థితికి వచ్చారు. అదేనండి, ఆ కారులో వచ్చే లాభమే మనకు ఇన్సెంటివ్ ఇస్తాం. ఏదైతే మనకు డెఫర్డ్ ట్యాక్సేషన్ వస్తుందో ఆ డెఫర్డ్ ట్యాక్సేషన్ ఇస్తాం. ఏ ఇండస్ట్రీ ఊరికే వస్తుంది, గుజరాత్లో వచ్చింది ట్యాక్స్ ఇన్సెంటివ్స్ ఇవ్వలేదా, ఊరికే పెడతారా? కాంపిటేటివ్ వరల్డ్లో ఇవన్నీ కూడా ఇస్తాం, ఆల్ ఇండస్ట్రీస్కి ఇస్తాం, ల్యాండ్ అట్ ఏ కన్సెషనల్ ప్రైస్ ఇస్తాం. అప్పటికి కూడా వాళ్ళు మహారాష్ట్రలో మనకంటే బెటర్గా ఇస్తానన్నా, మనకంటే ఎక్కువ మార్కెట్ ఉన్నా ఇక్కడికి వచ్చారంటే ఈ గవర్నమెంట్ యొక్క పాజిటివ్నెస్ చూసి, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ చూసి వాళ్ళు ఇక్కడికి వచ్చారు. అలాంటప్పుడు ఈ విధంగా మాట్లాడితే ఎవరైనా వస్తారంటే ఇంకా కడాన ఏమన్నాడు ఒక ఆయన, టీఎఫ్ మన పాయ్ ఇన్ఫోసిస్లో పనిచేసే అతను, ప్రభుత్వం ఒక టెర్రరిస్ట్గా తయారైపోయిందని. ఎవరైనా మొత్తం రెన్యూవబుల్ ఎనర్జీ అంతా క్యాన్సిల్ చేస్తారండి. నిన్న గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చెప్పారు, ఈరోజు కూడా ఆర్టికల్ మీకు ఒకసారి ఇచ్చేస్తాను. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రివ్యూ చేసిన తర్వాత ఎకనామిక్ టైమ్స్లో చాలా స్పష్టంగా వచ్చింది. ఐ విల్ రిలీజ్ ఇట్ టు యూ. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చాలా స్పష్టంగా చెప్పారు, దేర్ ఇస్ నో హ్యాంకీ ప్యాంకీ ఇన్ దిస్ ప్రాజెక్ట్, ఈ ప్రాజెక్టులు ఎక్కడా జరగలేదు అని చాలా స్పష్టంగా చెప్పే పరిస్థితికి వచ్చారు. చాలా అదో దుర్మార్గమైన ట్వీట్ చూశాను నేను, ఫేకేనా? వీళ్ళ క్రెడిబిలిటీ మార్గం ఉంది, నేను అందుకే మాట్లాడలా. ఓకే, ఏది చర్యలు తీసుకున్నా, యాక్షన్ తీసుకున్నా మేమేం కాదనిలే కదా. చట్టపరంగా ఏ యాక్షన్ తీసుకున్నా కాదనిలే, కానీ ఇంట్లో మీ కంప్యూటర్ దొంగిలిస్తే లేకుంటే దొంగతనాలు చేస్తే అది తప్పు. మీరు చట్టపరంగా ఏ యాక్షన్ తీసుకున్నా మేము ఎప్పుడూ కాదనలేదు, ఎప్పుడు దాన్ని మాట్లాడలేదు. ఏదైనా చట్టపరంగా యాక్షన్ తీసుకోవాలి, కానీ గవర్నమెంట్ అనేది ఇష్టానుసారంగా చేయడం కాదు. ఏదో మీకు కావాల్సిన విధంగా ఒత్తిడి పెంచడం, రాజకీయ కక్ష చేస్తే కరెక్ట్ కాదు. ఎవరు తప్పు చేసినా యాక్షన్ తీసుకుంటే ఎప్పుడూ తెలియజేసే పార్టీ అడ్డవరం. అదే మరిగా ఉభయ గోదావరి జిల్లాల్లో కూడా ముంపుకు చాలా కూడా అయింది. ఆ రెండు లెటర్లు కూడా మా టీంలు తిరిగాయి, దాన్ని కూడా గవర్నమెంట్ పంపిస్తాం. వారికి కూడా న్యాయం చేయాల్సిన అవసరం ఉంది. అక్కడ కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వీళ్ళు ఎక్కువ ఉన్నారు, పేదరైతంగా ఉన్నారు. వాళ్ళు కూడా పూర్తిగా ఆదుకునే బాధ్యత ప్రభుత్వం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఓకే, థ్యాంక్ యూ. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.